నటించిన క్యారెక్టర్ చేశారు చేశారు కదా సార్ మీరు మీరు నటోడు క్యారెక్టర్ చేశారు కదా చేశారు కదా చేశారు మీ ఇద్దరు చేత ఆయన చేయించాడు కదా ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు నోర్మోయ్ చెప్పింది వినంతే చేస్తున్నారండి మరి నేనంటే ఎవరు అనుకున్నావు ఎలా పోక్లీస్ నాకు కొడక వెనకాల అమ్మాయి కూర్చుంటే కలుగుతున్నావు నీకు ఫ్యామిలీయా లేక ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా ఈ గొడవంతా దేనికండి మీరు కళ్ళు తెచ్చే బండి నడపండి నా ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు నేను డ్రైవ్ చేస్తాను నువ్వు దారి చూపించు సరే తిన్నగా వెళ్ళండి చూశారుగా చూసావు చంటి సినిమాలో ఆ క్యారెక్టర్ నేను చేశాను కదా సేమ్ క్యారెక్టర్ వెంకటేష్ గారు చేయించారు మీరు అంటే గురువు ఆయనేమో నాకంటే బాగా చేశాడు నేను చాలా గొప్పగా చేశాను ఫీల్ అయితే అద్భుతంగా చేసి మొత్తం అంతా రెండు రాష్ట్రాల ప్రజలు వెంకటేష్ గారు F3లో రేజికెట్ క్యారెక్టర్ ఎరగదీశాడని వచ్చింది ఒక మాట చెప్పాలి కదా నాకు కాదు ఏంటి కాదు అంత పోనీ సార్ మీరు చెప్పినట్టే ఉండండి ఒకసారి ఆయన అడగండి అహనా పెళ్ళంట్లో నత్తడి క్యారెక్టర్ చేశాను కదా నేను చూడండి ఆ విషయం నేను చెప్తాను బాబు మీరు అంత దూరం ఈ చుట్టుపక్కల అంటే మీరు అలా చేశారు మేము దాన్ని కొద్దిగా మనోడితో డాన్సులు చేపిస్తూ కొద్దిగా వరుణ్ చెప్పు వరుణ్ డిఫరెంట్ డిఫరెంట్ కాదు అంత అరుపులేదు చంటి మాది నేను చేస్తాను చేస్తాను చేయటం తప్పే ఉంది సార్ అహనాపేట్ ఆయన ఏంటండి అంటున్నాడు దగ్గరికి బాగుందండి ఇల్లు అరే మీ ఇద్దరు చేస్తే ఇదిగో మీకు దండం పెడతా మీ దూరంగా ఉండండి కానీ ఎక్సలెంట్ గా చేశారు వెంకటేష్ గారు సూపర్ గా చేశారు కానీ ఒకటి మీ ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ వస్తాయి అది మాత్రం డౌటే లేదు అసలు మీ ఇన్స్పిరేషన్తో మా కామెడీ అనేది మిమ్మల్ని చూసిన తర్వాతే సో ఆ ఇన్స్పిరేషన్తో చేసాము ఇవాళ ప్రేక్షకులు ఇంత సూపర్గా రిసీవ్ చేసినందుకు డైరెక్టర్ గారు మళ్ళీ కన్సీవ్ చేసినందుకు ఇలాంటి సార్ మీరు అసలు టోటల్గా ఐఫిల్ టవర్ కూర్చోండి సార్